నరేంద్ర స్వశక్తిని నమ్ముకొని ఏదో చేయాలన్న ఆలోచనలు కలిగిన ఒక వ్యక్తి. రొటీన్గా కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని ఎంతో ఆరాటపడుతుండేవాడు. నిరంతరం కృషి చేస్తూ ఉంటే, చేసే పని మనకిష్టమైనదైతే డబ్బులు బై ప్రోడక్ట్గా వస్తాయని అతని ప్రగాఢ నమ్మకం. కానీ ఇతని పద్ధతి ఇంట్లో వాళ్ళకు అస్సలు నచ్చేది కాదు. ఎన్నోసార్లు చెప్పి చూశారు. నరేంద్ర వాళ్ళ మాటలు కాదనలేక ఏదో ఒక జాబ్లో జాయిన్ అయినా ఎక్కువ కాలం అందులో ఉండలేకపోయేవాడు. అతన్ని చూసి విసిగెత్తిన పేరెంట్స్ చెప్పడం మానేశారు. కానీ అతను చేస్తున్న పనిని చూసి ఎప్పుడూ తన పక్కింటివాడు ఓ సలహా దగ్గరుంచుకొని, నరేంద్ర ఇప్పుడిప్పుడు కనిపిస్తాడా, ఆ సలహా ఇచ్చేద్దామన్నట్టుగా రెడీగా ఉండేవాడు. కొందరు బంధువులైతే డైరెక్ట్గా అతని ముందే హేళనగా మాట్లాడటం మొదలుపెట్టేశారు. అయినా వాటినన్నిటినీ తట్టుకుని తన పనిని, తనకు ఇష్టమైన పనిని మాత్రం చేయడం ఆపలేదు. ఇంకొందరైతే, ఏరా అబ్బాయి, ఇలా ఊర్లో ఖాళీగా తిరిగే బదులు ఏదో ఒక జాబ్ చేయొచ్చుగా అని ఉచిత సలహాలు ఇచ్చేవారు. ఇలా అడుగుతుంటే ఓ రోజు ఉండబడలేక, ఏ పని చేయమంటారు అని అడిగేశాడు. అందుకు అతను తడుముకుని, ఏ పని అంటే ఏదో పని అంటూ నసిగేశాడు ఆ చిన్న ఆలోచనలో ఉన్న పెద్ద మనిషి. ఇలాగే మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. మనం వాళ్ళను ఏం అడగకపోయినా, మనకు అసలు అవసరం రాకపోయినా ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్లకు మనం ఏం చదివామో తెలియదు, ఏం చేయగలమో తెలియదు, ఏం చేస్తున్నామో అస్సలు తెలియదు. కానీ ఏదో ఒకటి చెయ్యొచ్చుగా అన్నది మాత్రమే తెలుసు. అందులోనూ ఏదో ఒకటి అంటే ఏంటన్నది మాత్రం అస్సలు తెలియదు. కానీ ఏదో చెప్పేస్తారంటే, ఐన్స్టీన్లు, అబ్దుల్ కలాంలు, మదర్ తెరీసాలు ఈ జాతికి కావాలి, కానీ తమ ఇంట్లో మాత్రం అస్సలు పుట్టకూడదు. ఎందుకంటే అలా ఉంటే కొత్తగా ప్రయత్నించాల్సి వస్తుంది. అలా ఆలోచించాలంటే భయం కాబట్టి. అందుకే ఇలా కనపడిన వాళ్ళందరికీ, చచ్చు సలహాలు ఇస్తున్న వారితో నా చావు నేను చస్తాను, మీకెందుకురా అంత బెంగ నా పైన అని గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ అరవలేము. ఆ చచ్చు సలహాలను విని మౌనంగా ఓ చిరునవ్వు నవ్వుకుని ముందుకు వెళ్లడమే మనం చేయాల్సింది. ఇలాగే నరేంద్ర లాంటి వారు చాలామంది ఏదో చేయాలని, ఇంకేదో సాధించాలని తాపత్రయంతో ఉంటారు. ఈరోజు వాళ్ళు అనేక అవమానాలని, చిత్కారాలని ఎదుర్కొని కష్టాల్లో ఉండి ఉండవచ్చుగాక. ఏదో ఒకరోజు చేస్తున్న పని చేసుకుంటూ పోతుంటే వారు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. జీవితంలో ఓ విజేతగా నిలుస్తారు. అందరికీ ఆదర్శంగా మారుతారు. మై డియర్స్, నాకు నమ్మకం ఉంది మీ మీద, మీరు చేస్తున్న పని మీద. ఎవరికోసమో, ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడి వాళ్ళు చెప్పే చచ్చు సలహాలు విని ఆగిపోకండి. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.